అందరికి నమస్కారం. వెల్కమ్ టు వీడి సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈ రోజు నేను చెప్పే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్ గా చూడనమ్మ. అయితే మనం ఫిజిక్స్ లోనే ఆల్రెడీ పార్ట్ వన్ లోని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసాం. అవి ఎంసెట్ కి, జేఈ కి, అలాగే ఐపీ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మ. అదే విధంగా ఇప్పుడు పార్ట్ టూ అనేది చూద్దాము. ఈ పార్ట్ టూ అనేది ఐపీలోని 8 మార్క్స్ కి సంబంధించిన ఎస్ఐ క్వశ్చన్స్ కి లింక్అప్ ఫార్ములాస్, అంతేకాదు మీకు ఎంసెట్ కానీ జేఈ కానీ చేసేటప్పుడు చాలా అంటే చాలా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అమ్మ. ఒక్క 5 మినిట్స్ చూస్తే మీకు ఏమి అయిపోదు కదా, ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అమ్మ. ఓకే, అయితే మనం టాపిక్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అంతేకాదు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అమ్మ. అండ్ మీ నుండి నేను ఏదైనా ఆశిస్తున్నానంటే అది కేవలం మీరు ఇచ్చే ఒక లైక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ అమ్మ. అయితే మనం టాపిక్ లోకి వెళ్తే జాగ్రత్తగా చూస్తే ఈ రోజు మనం ఒక టాపిక్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. ఈ యొక్క లెసన్ అంటే ఈ యొక్క లెసన్ లో నుండి మనకి ఎస్ఎస్ కి 8 మార్క్స్ కి లింక్అప్ వచ్చే క్వశ్చన్స్ లో నుండి కూడా ఈ యొక్క ఫార్ములాస్ బట్టి సమ్స్ అనేవి ఇస్తారమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడడం. మనకేంటి ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా చూడండి. అంతేకాదు నెక్స్ట్ ఈ ఫార్ములాకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ సమ్స్ కూడా మీకు చేసి చూపిస్తానమ్మ. అయితే మీరు చూడండి, ఫస్ట్ ఫార్ములా ఏంటి, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్. నెక్స్ట్ ఫార్ములా, ఫోర్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని వచ్చేటప్పుడు యూ కెన్ యూజ్ ద ఫార్ములా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా. నెక్స్ట్ పాజిటివ్ వర్క్ అనేటప్పుడు థీటా అనేది ఎంత తీసుకోవాలన్నా 0 తీసుకోవాలి. దెన్ వీ కెన్ యూజ్ ద ఫార్ములా డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా బై ఎఫ్ఎస్. నెక్స్ట్ నెగిటివ్ వర్క్ అనేటప్పుడు దీని ఒక యాంగిల్ ఎలా ఉంటుందమ్మా, 90 డిగ్రీస్ గ్రేటర్ దెన్ థీటా, థీటా లెస్ దెన్ 180 డిగ్రీస్, అప్పుడు ఏమవుతుందమ్మా డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా. నెక్స్ట్ జీరో వర్క్, థీటా ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు 0 అయిపోతాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే ఈ పాజిటివ్ వర్క్ దగ్గర మనం ఒక యాంగిల్ 0 తీసుకోవాలి, నెగిటివ్ వర్క్ అనేటప్పుడు మనం ఏంటమ్మా థీటా అనేది 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ అనేటప్పుడు దెన్ యూ కెన్ యూస్ దిస్ ఫార్ములా. అండ్ జీరో వర్క్ అనేటప్పుడు మనకి ఏంటమ్మా, జీరో వర్క్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయేటప్పుడు ఎఫ్ ఇంటూ ఎస్, కాబట్టి టోటల్ గా డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ కంప్రెస్ స్ప్రింగ్, ఎప్పుడైనా సరే ఇలాంటి సమ్ములు ఇస్తాడమ్మా కంప్రెస్ స్ప్రింగ్ అనేది, అప్పుడు యూ కెన్ యూజ్ ద ఫార్ములా డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, క్యాపిటల్ కే ఎక్స్ స్క్వేర్. దీని మీద వచ్చే సమ్స్ నేను ఫర్దర్ గా చేసి చూపిస్తాను కూడా అమ్మా. నెక్స్ట్ వర్క్ డన్ బై ద టెన్షన్ ఇన్ రోప్, రోప్ సమ్స్ అనేవి ఇస్తారు ఆ సమ్స్ వచ్చేటప్పుడు దెన్ యూ కెన్ యూజ్ ద ఫార్ములా డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ ఎమ్ ఇంటూ జీ ప్లస్ ఏ ఇంటూ హెచ్. ఇది మనకి ఫార్ములా. ఇది ఎప్పుడమ్మా రోప్, ఇది స్ప్రింగ్. చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ వర్క్ డన్ గ్రావిటేషనల్, మనకి గ్రావిటేషనల్ అని వచ్చేటప్పుడు దెన్ యూ కెన్ యూజ్ ద ఫార్ములా స్మాల్ ఎమ్ వన్ మైనస్ స్మాల్ ఎమ్ టూ ఇంటూ జీఎక్స్. అయితే ఇక్కడ పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్ జీరో వర్క్ ఎలాగుందో ఇక్కడ కూడా వర్క్ డన్ ఇన్ కంప్రెస్ స్ప్రింగ్ లోని ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ చేయాలి. నెక్స్ట్ వర్క్ డన్ బై ద టెన్షన్ ఇన్ రోప్ అనేటప్పుడు దెన్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా, అండ్ గ్రావిటేషనల్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, అయితే నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దామమ్మా. వర్క్ డన్ బై ద రిజల్టెంట్ ఫోర్స్, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ కాస్ థీటా మైనస్ ఎంజీ సైన్ థీటా ఇంటూ ఎల్ఎమ్. ఇక్కడ వరకు మనకి ఈ వర్క్ అనే దాంట్లో నుండి వచ్చే ఫార్ములాస్ ఇక్కడతోని మనకి కంప్లీట్ అయిపోయామ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీలో నుండి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, దాని తర్వాత పవర్లో నుండి కూడా కొన్ని ఫార్ములాస్ అనేవి చూద్దాం. అయితే ఇక్కడ వరకు వర్క్లో నుండి మనకు వచ్చే ఫార్ములాస్, వాటి మీద వచ్చే సమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో, ఆ సమ్స్కి యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏంటి అనేది చూసాం కదమ్మా. ఇప్పుడు ఈ ఎనర్జీలో నుండి చూద్దాము. ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా, కేఈ అంటే మనకు తెలుసు కదమ్మా కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ ఎంవి స్క్వేర్. నెక్స్ట్ కేఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంటమ్, అది మూమెంటంలో అడిగేటప్పుడు మనకి ఏంటమ్మా దాని ఫార్ములా, క్యాపిటల్ పి ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2 స్మాల్ m కేఈ. ఇది మన ఒక ఫార్ములా మూమెంటమ్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా ఎంజీహెచ్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్,
యూ ఈక్వల్స్ టు హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. జాగ్రత్తగా చూడండి. అంతేకాదు పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు ఏంటమ్మా ఫార్ములా, హాఫ్ కే ఇంటూ ఎక్స్ టూ స్క్వేర్ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్. జాగ్రత్తగా చూడండి అమ్మా, హాఫ్ కే ఇంటూ ఎక్స్ టూ స్క్వేర్ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్. అయితే ఇక్కడ వరకు మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మనకి వర్క్ లో నుండి ఇన్ని ఫార్ములాస్ వస్తాయి, నెక్స్ట్ ఎనర్జీలో నుండి మనకి ఈ ఫార్ములాస్ మీద నుండి మనకి సమ్స్ అనేవి వస్తాయమ్మా. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అయిపోయింది కదమ్మా, నెక్స్ట్ కమింగ్ టు ద పవర్. ఈ పవర్ లోని కొంచెం వి హావ్ సమ్ మోర్ ఫార్ములాస్, మనకి కొంచెం ఫార్ములాస్ అనేవి ఉంటాయమ్మా. అయితే పవర్ ఫార్ములా ఏంటమ్మా, వర్క్ డన్ బై టైం. ఏంటమ్మా, వర్క్ డన్ బై టైం. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెంట్, ఈ యొక్క పవర్ అనే దాంట్లో నుండి మనకు వచ్చే నెక్స్ట్ ఫార్ములాస్, స్మాల్ ఈ ఈక్వల్స్ టు వి టూ మైనస్ వి వన్ బై వి వన్ మైనస్ వి టూ. ఓకే, అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దామమ్మా. ఇది దేంట్లోనమ్మా, పవర్ లో. ఆల్రెడీ వర్క్ లో కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను, ఎనర్జీలో కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను, ఇప్పుడు ఈ పవర్ లోని కొన్ని ఫార్ములాస్ అమ్మా. జాగ్రత్తగా చేయండి, ఎందుకు అంటే వీటి నుండి పక్కగా మనకి ఎంసెట్ లోనే ఒక టూ క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క చాప్టర్ నుండి వస్తాయి, అదే విధంగా జేఈ మెయిన్స్ లో కూడా వస్తుందమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఐపీకి 8 మార్క్స్ లోని ఇది లింక్అప్ క్వశ్చన్ కింద వస్తుందమ్మా. కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ నేను ఈ ఫార్ములాస్ సంబంధించిన సమ్స్ కూడా మీకు చేసి చూపిస్తాను. అయితే జాగ్రత్తగా చూడండి. ఫైనల్ వెలోసిటీ ఆఫ్ ద టూ బాడీస్ ఆఫ్టర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ అనేటప్పుడు మనం యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటి అమ్మా, వి వన్ ఈక్వల్స్ టు ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యు వన్ ప్లస్ టూ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యు టూ. జస్ట్ యూ కెన్ రిమెంబర్ అండ్ యూ కెన్ ఐడెంటిఫై చేయనమ్మా, ఇక్కడ యు వన్ వస్తుంది, ఇక్కడ యు టూ వస్తుంది అమ్మా. అంతేకాదు వి టూ అయితే టూ ఎం వన్, అంటే ఇక్కడ టూ ఎం టూ వచ్చింది కదమ్మా, ఇక్కడ టూ ఎం వన్, ఇక్కడ ఇక్కడ ఎం వన్ ప్లస్ ఎం టూ అనేది కామన్, ఇక్కడ ఎం వన్ ప్లస్ ఎం టూ కామన్, పైన కూడా కామన్, అయితే యు వన్ యు టూ కూడా కామన్. అయితే ఇక్కడ వి టూ కి అయితే ఇక్కడ టూ ఎం వన్ వస్తుంది, ఇక్కడ ఎం టూ మైనస్ ఎం వన్ వస్తుంది. అదే వి వన్ అనుకోండి ఎం వన్ మైనస్ ఎం టూ, అంటే మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్టయితే దానికి రివర్స్ లోని ఈ ఫార్ములా అనేది ఈజీగా మనం గుర్తుపెట్టుకొని రాయొచ్చాము. నెక్స్ట్ ఇనరిస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది హెడ్ ఆన్ కొలిజన్ అంటే ఆన్ కొలిజన్, అది అయితే ఆఫ్టర్ కొలిజన్ మనకి దీంట్లోనే ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, ఇది ఇనరిస్టిక్ అమ్మ. నెక్స్ట్ వి వన్ ఈక్వల్స్ టు ఎం వన్ మైనస్ ఎం టూ ఈ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యు వన్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం టూ ఈ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యు టూ. నెక్స్ట్ వి టూ ఈక్వల్స్ టు ఎం టూ ప్లస్ నెక్స్ట్ ఏమొచ్చిందమ్మా ఎం టూ ఇంటూ ఈ బై ఎం వన్ ప్లస్ ఎం టూ, బట్ ఇయర్ మైనస్ ఇయర్ యూ విల్ గెట్ ప్లస్ అండ్ ఇయర్ ఎం వన్ ఇయర్ ఎం టూ అండ్ నెక్స్ట్ ప్లస్ ఎం వన్ మైనస్ ఎం టూ ఈ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ టూ. అయితే ఇయర్ యూ కెన్ రిమెంబర్ ఇయర్ అండ్ ఇయర్ అంటే వి వన్ యూ కెన్ టేక్ ఇయర్ మైనస్ అండ్ వి టూ యూ కెన్ టేక్ ప్లస్ సైన్, రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ బి కామన్, బట్ ఇయర్ ఎం వన్ ఇయర్ ఎం టూ. ఇది ఒకటి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయనమ్మా. అండ్ ఇక్కడ ఎం టూ వస్తే మరి ఇక్కడ ఏమవుతుంది, ఎం వన్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్.